ప్రసాద్ ప్రస్తుతం అంతా పాటు బీజేపీ సీనియర్ నేత మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఏంది కేంద్రం కొత్త చట్టం విద్యుత్ సవరణ బిల్లులో పూర్తిగా కూడా భయంకరమైనటువంటి నిజాలు దాగి ఉన్నాయి, రాష్ట్రాలకు పూర్తిగా కూడా పరిమితులు లేకుండా బలవంతంగా యూనిట్ పై 2 రూపాయలు ఎక్కువ కొనిపిస్తున్నారంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోపణలు చేస్తున్నారు, ఇది నిజమేనా? కేంద్ర ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ సంస్కరణ బిల్లు ప్రజలకు మేలు చేసేదానికి ఒక పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, అవినీతిని అరికట్టడానికి సంస్కరణలో భాగంగా ఆ బిల్లును వారు తీసుకొస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికగా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ కేంద్రం మీద వారు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ బిల్లు సందర్భంగా ఎక్కడ కూడా కేంద్రము సబ్సిడీలు ఎత్తివేయాలని కానీ లేదా రాష్ట్రాల అధికారాలు హరించడం కానీ ఎక్కడ కూడా దాని ప్రస్తావన లేదు. ప్రసాద్ గారు, ఇది అంశం ఏదైతే ఉందో ఉమ్మడి అంశం, రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ పలు చట్టాలు చేయొచ్చు. సంస్కరణలో భాగంగా ఇటీవల కేంద్రము ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ పెంచడానికి మోదీ ప్రభుత్వం ఈ యొక్క లూప్ హోల్స్, లీకేజెస్ అరికడుతూ వారు పెంచుతూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి జీర్ణించుకోలేకపోతున్నారో అర్థం కావచ్చు. ట్రాన్స్పరెన్సీ అంటే ఎక్కడైతే సంస్కరణలు ఇవాళ ట్రాన్స్పరెన్సీ గురించి కానీ లేదా అవినీతిని అరికట్టే విషయంలో కేంద్రం అడుగులు వేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి అడ్డుకాలు వేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇవాళ వాస్తవంగా పూర్తిగా అసెంబ్లీ వేదికగా ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిజంగా ముఖ్యమంత్రి గారికి ఈ డిస్కమ్లు మూత పడతాయని చెప్తున్న మీరు ఈ డిస్కమ్లకు దాదాపు 15,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న విషయం వాస్తవం కాదా? ఆ బకాయిలు చెల్లించకపోవడం అనేది కూడా ఇది వాస్తవం కాదా? ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా మీరు డిస్కమ్లకు మరి బకాయిలు చెల్లించారు, ప్రభుత్వం నుంచి వారికి రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా ఏ రకంగా ఈ డిస్కమ్స్ బ్రతికి బట్ట కడతాయో మీరు ఆలోచన చేయండి. ఇవాళ రైతులకు రాయితీలు ఇస్తా ఉండేదానికి బీజేపీ కానీ కేంద్రం ఎటువంటి అభ్యంతరాలు లేవు. నేను ఇవాళ సూటిగా చెప్తా ఉన్నాను, రైతులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఇతరత్ర ఏవైనా రాయితీలు ఇవ్వదలుచుకుంటే నేరుగా ఆ యొక్క లబ్ధిదారులకు చెందే విధంగా మీరు చర్యలు తీసుకోండి. ఒకటి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కూడా ఈ బిల్లు ఉందంటారు, వాస్తవేనా? ముఖ్యమంత్రి గారికి ఇది అలవాటు అయిపోయింది. కేంద్రము దిశలో అడుగులు వేస్తే, చర్యలు తీసుకుంటే, ట్రాన్స్పరెన్సీ గురించి సంస్కరణలు తీసుకొస్తే అడ్డుకాలు వేయటం. ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా వాళ్ళ ఖాతాలో, ప్రభుత్వ ఖాతాలో వేయమని చెప్పడం, నిజంగా ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, ప్రజల పట్ల, ఏమాత్రం కూడా వాళ్ళ సంక్షేమం పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఎందుకు నేరుగా ఆ రాయితీలు వాళ్ళకు అందుబాటులో తీసుకురారు? ఇవాళ ఉచిత కరెంటు పేరు మీద 20% మీరు ఉచితంగా కరెంటు 20% మంది లబ్ధి పొందుతూ ఉంటే 80% ఆ కరెంటు దుర్వినియోగం అవుతా ఉన్నది. ఎవరికి దారాదత్తం చేస్తున్నారు లెక్కలు లేవు. ఈ కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వల్ల ఇవన్నీ కూడా లెక్కలు బయటికి వస్తాయి. మీ యొక్క మరి ఈ తప్పుడు విధానాలని కూడా వేగిలోకి వస్తాయి. ఎవరికి దారి మళ్లిస్తున్నారు, ఎక్కడ అవినీతి పాల్పడుతున్నారు అనేది విషయాలన్నీ కూడా తేటతెల్లమవుతాయి. రైతులకు ఏ మేరకు రాయితీలు ఇస్తున్నారు, పారిశ్రామికులకు ఎంత మేరకు రాయితీలు ఇస్తున్నారు, మిగతా కరెంట్ ఎక్కడ పోతుందో అది తేలిపోతుంది. కాబట్టే ఇది అడ్డుకునే ప్రయత్నం. రాష్ట్రాల అధికారాలు ఎక్కడ కూడా హరింపజేయడం లేదు. ఇది విద్యుత్ అనేటువంటి అంశం, ఇది ఉమ్మడి అంశం. కేంద్రం చట్టం తీసుకురావచ్చు, రాష్ట్రాలు కూడా చట్టాలు చేయవచ్చు. మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో
కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కాదు. మరి ఈరోజు డిస్కమ్ మాయమైపోతే అంటున్నారు. వాస్తవంగా ఇవాళ 15,000 కోట్ల బకాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకు ఉన్న విషయం వాస్తవమే కాదు. ఎందుకు చెల్లించడం లేదు? డిస్కమ్లకు మీరేమో బకాయిలు చెల్లించరు, ఆ డిస్కమ్ అప్పులు తేవాలి బ్యాంకుల నుంచి, అప్పులు తెస్తే అప్పులు సకాలంలో కట్టలేకపోతున్నారు, వాళ్ళ రేటింగ్ పడిపోతూ ఉన్నది, వాళ్ళ యొక్క క్రెడిట్ పోతా ఉన్నది, మార్కెట్లో అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇవాళ నిజంగా రైతులకు, ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులో తీసుకురావాలంటే మరి ఆ రకంగా డిస్కమ్స్ కూడా ఇవాళ మరి ఆ రకంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆడ లేక మధ్యలో ఓడనట్టు మీరేమో డిస్కమ్లకు బకాయిలు చెల్లించారు, కేంద్రమేమో డిస్కమ్లకు రావాల్సిన మరి ఈ యొక్క ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులు తెలిసి లెక్కలు తెలుస్తుంది కాబట్టి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇవాళ మోకాలికి బోడిగుండుకు లెక్క పెట్టి ఎక్కడో ఎల్ఐసి గురించి మాట్లాడుతున్నారు, ఎయిర్లైన్స్ గురించి మాట్లాడుతున్నారు, బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుతున్నారు. అయ్యే వాళ్ళ రాష్ట్రంలో మీరు చూడండి మొదలు, మీరు ఏ రకంగా ప్రైవేటీకరణ దిశలో అడుగులు వేస్తున్నారు? చివరికి ఇవాళ చెత్త ఊడ్చే కార్యక్రమం, చెత్త తొలగించే కార్యక్రమం హైదరాబాద్లో ఎవరికి అప్పయ్యారండి? మీరు ర్యాంప్కి ప్రైవేట్ సంస్థకు అప్పయిపోయిన మీరు ప్రైవేట్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కార్మికుల హక్కులు కాల రాస్తూ కార్మికుల పొట్ట కొట్టి మీరు ఇవాళ ప్రైవేటు మరి పూర్తిగా ర్యాంప్కి సంస్థకు అప్పయిపి ఇవాళ రోడ్లు ఉడిచే కార్యక్రమాన్ని మీరు ఇవాళ ఎల్ఐసి గురించి మాట్లాడుతున్నారంటే ఇవాళ ఈ సంస్కరణల ద్వారా వారిని లాభసాటిగా చేయడం, ఈరోజు దురదృష్టవశాత్తు అసెంబ్లీలో బీజేపీకి సంఖ్యాబలం లేదు, ప్రతిపక్షాలు కూడా గట్టిగా వారు వాదించలేకపోతున్నారు ప్రభుత్వంతో. నిజంగా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉండి అని చెప్పి పిలుపునిస్తున్నాను. ఇవాళ కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, అంతేకాకుండా తక్కువ ధరలో విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఆ రకంగా మరి కేంద్రం ప్రజా సంక్షేమం దృష్ట్యా, రాష్ట్రాల శ్రేష్ఠ దృష్ట్యా ఈరోజు చవక ధరకు మరి విద్యుత్తును అందుబాటులో తీసుకొస్తే ఓపెన్ యాక్సెస్ ద్వారా ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్ లభ్యమైతే అక్కడ కొనుక్కునే విధానానికి ఇవాళ కేంద్రం తెరదీస్తూ ఉంటే మీరు మరి కొన్ని సంస్థలకే ద్వారానే ఇవాళ ముడుపులు పొందుతూ వాళ్ళ దగ్గరనే ఎక్కువ ధర పెట్టి కొంటున్న విషయం వాస్తవం కదా. విద్యుత్ కేంద్రం ఇవాళ తక్కువ ధర కరెంట్ ఇస్తామన్నా విద్యుత్ కొనుగోలు చేసుకోవాలని అవకాశం ఉన్నా మీరు చేయకుండా మీరు కావాల్సిన సంస్థల ద్వారానే ఎక్కువ ధర పెట్టి కొని ఈ రకంగా ప్రజా సొమ్మును ఇవాళ లూటీ చేస్తున్నది ప్రభుత్వం. ఇవాళ మీరు మొన్న కరోనా సందర్భంగా ప్రజల నడ్డి విరిచారు. మీరు 3 నెలల బిల్లు వేసి ఏ రకంగా ప్రజలు ఒకవైపు ఉపాధి కోల్పోయి ఉద్యోగం కోల్పోయి వారు పస్తులు ఉంటా ఉంటే ఏ రకంగా ముక్కు పిండి వసూలు చేసేదానికి 1,000 రూపాయలు ఇవాళ బిల్లులు మీరు పంపించారు. 3 నెలల బిల్లు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ కేంద్రం మీద నెప్పం నెట్టేసేసి ఇవాళ అవినీతి పాల్పడేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి స్వస్తి పలికేదానికి తీసుకున్న చర్యలను స్వాగతించాల్సి పోయి నిజంగా ఏదైనా మీకు అందులో లోపాలు ఏదైనా కనబడితే సర్దుబాటు చేయని చెప్పి ఆ రకంగా మార్పులు తీసుకొచ్చి ప్రయత్నం చేయాలి. తప్పితే మొత్తం మేము ఆ బిల్లునే వ్యతిరేకం చేస్తామని చెప్పి తిప్పి కొడతామని చెప్పి తీర్మానం చేయడం ఇది పూర్తిగా అప్రజాస్వామికము. కేంద్రానికి పూర్తి హక్కు ఉంది ఈ రకంగా ఈ యొక్క విద్యుత్ సంస్కరణ విషయంలో చట్టం తీసుకొచ్చే అవకాశం తప్పకుండా రాష్ట్రం అందులో భాగస్వామి కావాల్సిందే. ఈ రకంగా ఇవాళ మీరు మరి ఆ రకంగా బూచిగా చూపించి కేంద్రాన్ని బూచిగా చూపించి మీ యొక్క దండుకునే కార్యక్రమానికి ఇవాళ స్వస్తి పలకపోతే ప్రజల తిప్పి కొడతారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు.